మాకు వాడదు కాపు మాత్రము మానదు దేవునికి సోద్రము హల్లెలూయా అలాంటి స్థితిలో ఈ రోజు నీవు లేకకపోతే చేదైన లక్షణాలు నీలో ఉండి ఫలభరితమైన జీవితం మంచి ప్రవర్తన నీలో వాడైపోతండి చేదైన వేరు నీలో ఉండి ఇప్పుడే నీవు దేవుని సన్నిధిలో సాగిలపడు దేవునికి సోద్రము హల్లెలూయా ఎందుకంటే దేవుడు ఎంతగానో వేదన పడుతున్నాడు చేదైన వేరు నా బిడ్డలలో ఎవరిలోనైనా మొలిస్తే ఆ చేదైన లక్షణాలు ఇంకా అనేకులు అతను చెడిది కాక ఆమె చెడిది కాక అనేకులు చెడిపోయి భయము ఆయనకు దేవునికి ఎంతగానో ఉన్నది దేవునికి సోద్రము అలలే అలాంటి చెట్టును దేవుడు అంటున్నాడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వాక్యములో దేవుడు అక్కడ ఏం చెప్తున్నారు చెప్పండి ఆ చెట్టుని ఏం చేయాలి చూడండి ఆ ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ముంచబడి ఉన్నది కనుక ఇప్పుడే ఆ చెట్టుని ఇక పనికి రాదు కనుక మంచి ఫలము ఫలింపని ఆ మంచి ఫలాలు ఫలించని చెట్టు వేరున ఏముంది చెప్పండి నరకబడి అగ్నిలో వేయబడును ఎందుకండి అది ఎంతో కాలం నుంచి దేవుడు చూస్తున్నాడు చేదైన లక్షణాలు తప్ప మంచి లక్షణాలు ఆ చెట్టులో కనబడనే కనపడట లేదు కనుక దేవుడు అంటున్నాడు దాని చెట్టు వేరున ఇప్పుడే గొడ్డలి పెట్టబడి ఉన్నది కనుక దానికి మారు మనసు పొంది అవకాశాన్ని ఇస్తున్నాడు దానికి ఉపదేశాన్ని చేస్తున్నాడు చూడో ఇప్పుడైనా ఒక్క ఏరుతు వల్ల నీ చెట్టు నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు ఒక్క మాట గురించి నీ జీవితాన్ని ఎందుకు నీవు పాడు చేసుకుని ఆ శిక్షకు పాత్రుడవుతావు పాత్రురాలు అవుతావు మార్చుకో అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఎందుకండి ఆ చేదైన ఆ మాట చేదైన వేరు నీలో మొలిస్తే నీవు అపవిత్రుడు కాకు అవటమే కాకుండా నీ నోటి మాటల వల్ల అనేకులు అపవిత్రులు అవుతారు దేవునికి సోద్రము అట్టి చెట్టుకు దేవుడు ఏమి అంటున్నాడు చెప్పండి ఇదిగో నీ వేరున గొడ్డలి ఇప్పుడే పెట్టబడి ఉన్నది దేవునికి సోద్రము హల్లెలూయా ఎందుకండి దేవుని కోపానికి గురి అవుతున్నది అంటున్నాడు కనుక కీర్తన గ్రంథం చూడండి ఆ ఏరు ఫలించే చెట్టు అది ఎక్కడ నాటబడింది చూడండి కీర్తన గ్రంథము 46:4 నుంచి చూడండి ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణములో సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును మందిరము యొక్క పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నది దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు అరుణోదయమున దేవుడు ఆ చెట్లకు ఏం చేస్తున్నాడు చెప్పండి సహాయము చేస్తున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నదంట ఒక నది కలదు అది ఎక్కడి నుంచి పారుతుంది చెప్పండి దేవుని యొక్క పట్టణములో నుండి పారుచున్నది ఆ చెట్లకు ఆ చెట్లు ఏం చేస్తున్నా చెప్పండి ప్రతి ఉదయము దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నాయి అనుదినము అపవిత్రమైన దాని జోలికి వెళ్ళట్లా అపవిత్రమైన సావాసాలు అపవిత్రమైన మాటలు ఆ చెట్లకు సంబంధం లేదు కనుక దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించుసు దివారాత్రము దేవునిలో అవి నాటబడి ఉన్నాయి వాటి వేరులు ఎక్కడున్నాయి చెప్పండి దేవుని యొక్క పట్టణములో నాటబడి ఉన్నాయి దేవునికి సోద్రము అలాగే ఆ పట్టణానికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి దేవుడు ఆ పట్టణమునకు సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సర్వోన్నతుని మందిర పరిశుద్ధ స్థలములో సంతోషపరచుచున్నవి ఆ మందిరములో నుండి ఏం చేస్తున్నాడు చెప్పండి ఆ నీటి జలములు తాగి అవి సంతోషముగా ఉన్నాయంట చెట్లు దేవుని మందిరములో జీవజల నదులను తాగి జీవ ఊటలు తాగి
ఆ చెట్లు ఎంతో సంతోషముగా ఉన్నాయి వాటికి దుఃఖము లేనే లేదు కనుక దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు ఆ దానికి చలనము లేనే లేదు లేదు దేవుని ఆవరణములో నాటబడినవి కనుక ఇక వాటికి చలనము లేనే లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు దానికి తోడై ఉన్నాడు జలములను అక్కడ ఏమన్నా చెప్పండి ఆరవచనములో జలములు ఘోషించుచున్నవి రాజ్యములు కదిలిపోతున్నాయి ఆయన తన కంట ధ్వని వినిపింపగా భూమి కరిగిపోతున్నదంట జలములు ఘోషిస్తున్నాయి రాజ్యములు ఏమవుతున్నాయి చెప్పండి ఎవరు కదిలినా నువ్వు మాత్రం కదలనే కదలవు ఈ రోజు అందరూ ఎక్కడ చూసినా కదిలిపోయే వాళ్ళే కనబడుతున్నారు కనుక దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఈ కదిలిపోయే వారికి దేవుడు అంటున్నాడు మీ వేరులు నీటిలో నాటబడాలి అంటున్నాడు నీటి ఊటల యొద్ద మీరు నాటబడాలి నాటబడితే మీరు అన్నడు ఇక కదలసబడనే కదలసబడరు మీ వేళ్ళు దేవుని యొక్క మందిరములో ఆ జీవజల ఊటలు ప్రవాహము మీకు ఎవరికి ఉన్నా లేకపోయినా మీకు మాత్రం నీటి ఊటలు సమృద్ధిగా ఉన్నాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి ఆ యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వాక్యములో దేవుడు అక్కడ ఏమంటున్నాడు చూడండి నేను దప్పికన వాళ్ళ మీద నీళ్ళను దప్పికకున్న వారి మీదను నీళ్ళను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను నీ సంతతి మీద ఆత్మను కుమ్మరించేదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను నీటి కాలువల యొద్ద నాటబడిన నిరంజ చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు ఒకడు నేను చాలు వారు ఎలా ఎదుగుతున్నారు చెప్పండి నీటి కాలువల యొద్ద నాటబడిన నిరంజక చెట్లు వలె వారు ఎదుగుదురు కనుక ఎండిన భూమి మీద ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి నీటి ప్రవాహ జలములను ఆయన ప్రవశింపచేయగలడు ఎండిపోయిన నీ బ్రతుకును మరలా తిరిగి నీటి ప్రవాహముతో ఆయన చేయగలిగిన శక్తివంతుడు నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడు కనుక దేవుడు అన్ని విషయాల్లో నీ సంతతిని నీ సంతతి మీద నా ఆత్మను కుమరిస్తాను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తా దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వాక్యం చూడండి యెషయా గ్రంథము 27:6 రాబోయే దినములలో యాకోబు వేరుపారును యాకోబు ఎలా ఉంటుంది చెప్పండి ఇక వేరుపారును ఇశ్రాయేలు చిగిర్చిపోయును ఇక చిగిర్చిపోయును వారు భూలోకమును చాలు రాబోయే దినములలో యాకోబు ఎలా ఉంటుంది చెప్పండి ఏరు పారును చిగురించు పూయను వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు భూలోకాన్ని యాకోబు సంతతి వారు ఫలభరితంగా చేస్తారంట దేవుడు అంటున్నాడు రాబోయే దినాలలో నేను యాకోబు వేరును చిగురింప చేస్తున్నాను అది అనేకులకు ఎలా ఉంటుందో చెప్పండి ఫలభరితముగా ఉంటుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా మంచి పళ్ళు చెట్టు కాయలు కాస్తే అందరూ తినాలనుకుంటాం సాటు నుండైనా రాయేసి ఒక కాయన్న కొట్టుకోవాలనుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఇవ్వకపోతే ఒక రాయన్న వేస్తే ఒక రాయన్న చెట్టు మీద రాయేస్తే ఏం చేస్తామంటే ఒక పండు ఇచ్చుంది ఆ పండు తిను అంటది అలాగే మనకి ఆ చెట్టును కొట్టి ఆ పళ్ళు సమృద్ధిగా ఉన్న దానిని మనం తినటానికి ఇష్టపడతాం అనేకులకు ఆహారముగా దేవుడు మార్చి వేస్తాను రాబోయే దినములలో యాకోబు ఏరు పారును ఇశ్రాయేలు చిగురించి పూయును వారు భూలోకమును భూలోకాన్ని ఫలభరితం చేస్తారంట భూలోకములో ఫలభరితం అయిపోతుంది వారి వలన ఆశీర్వదించబడిన వారి వల్ల ఎందుకంటే దేవుడు నామము వారి వల్ల అప్రతిష్ట పాలు కాదు
వారి వల్ల దేవుడు నామము మహిమ పరచబడుతుంది. ఆ సంతతి వల్ల, ఆ వారి ఆలోచన వల్ల, వారు ఆరాధించే దేవుడి వల్ల వారు భూలోకాన్ని ఫలపరితముగా వారు చేసే శక్తి దేవుడు వారికి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రము. యోబు గ్రంథం చూడండి, 29వ అధ్యాయము 19వ వాక్యములో అక్కడ యోబు అంటున్నాడు, నా వేర్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, ఇప్పుడు నా వేర్ల చుట్టూ నీరు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. నాకు ఎడతగని ఘనత కలుగును. నాకు ఇప్పుడు ఏం కలుగుతుంది చెప్పండి? ఎడతగని ఘనత కలుగుతుందంట. నా కొమ్మల చుట్టూ ఏమన్నా చెప్పండి? నీళ్లు వ్యాపించి ఉన్నాయి, మంచు నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడతగని ఘనత నాకు కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉంటే, ఆయన ఆత్మ నీ మీద కుమ్మరించుంటే, ఆయన మహిమ నీ మీద, ప్రభావము నీ మీద ఉంటే, నీ కొమ్మల మీద ఆశీర్వాదం, నీ వేళ్లకు ఆశీర్వాదం, ఎడతెగని నీకు ఏం కలుగుతుంది చెప్పండి? ఘనత కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు నిన్ను మహిమపరుస్తాని, ఎడతెగకుండా నీవు అనేకుల మధ్యలో ఆశీర్వాదంగా ఉండటానికి నీ వేరు ఎక్కడ నాటబడాలి చెప్పండి? దేవుని సముఖములో నాటబడాలి. చేదైన లక్షణాలు నీలో నుండి తొలగించుకోవాలి అని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఏమంటున్నారు చూడండి, కీర్తన గ్రంథం 65:9 వాక్యాన్ని చూద్దాం. నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు, దానిని నీవు తడుపుచున్నావు, దానికి మహా ఐశ్వర్యము కలగజేయుచున్నావు. నీవు కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయునయ్యున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. నీవు పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఏం చేస్తున్నావు చెప్పండి? ఆశీర్వదిస్తున్నావు. సంవత్సరము దయాకిరీటము ధరింపచేసియున్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, వెరజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి. అన్నియు గానము చేయుచున్నవి. ప్రకృతి అంతా కూడా దేవుని మహిమ చేత ఆశీర్వదించబడిన తర్వాత, అది దయా కిరీటము పొందిన తర్వాత ఏం చేస్తుంది చెప్పండి? సంతోషముతో ఆనంద గానముతో ఆనందపడుతుందంట ప్రకృతి అంతా. ఈ ప్రకృతిలో దాని దాహం తీర్చగలిగిన వాడు ఎవడు చెప్పండి? మన దాహం తీర్చడానికే మనం తెచ్చుకోలేకపోతాం, అంతేనా? ఈ ప్రకృతి దాహాన్ని తీర్చగలిగేవాడు ఎవరన్నా ఉన్నారా? దేవుడు ఉన్నాడు. ఆ ప్రకృతిని దాహాన్ని తీర్చి ప్రకృతిలో ఆనందాన్ని కలగచేసే దేవుడు. పచ్చిక పట్లు ఏం చేస్తున్నాయి చెప్పండి? అది వస్త్రము వలె ధరించుకొని ఉన్నాయంట. అలాంటి పచ్చతనం ఈ భూమిని కమ్మే విధముగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆయన జలములతో ఈ భూమిని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఫలభరితం చేస్తున్నాడు. కనుక అలాంటి జలముల యొద్ద నీవు నాటబడితే ఆ చెట్ల వలె నీవు కూడా మధురాన్ని నీవు ఆశీర్వాదముగా అనేకులకు అందించగలుగుతావు. లేదా చేదైన మాటలు,
చేదైన క్రీలు చేత నీవు శపించబడిన వానిగా శపించబడిన వారిగా నీవు ఉంటే దేవుని దృష్టిలో ఇప్పుడైనా నీ ప్రవర్తన మార్చుకో. దేవునికి సోద్రము అలడయ చేదైనది వేరు నీలో ములిచిన ఎడల నీ వలన అనేకులు అపవిత్రులైపోతారు. కనుక ఈ రోజైనా నీ ప్రవర్తన మార్చుకుంటే దేవుడు అంటున్నాడు ఇప్పుడైనా నిన్ను అనేకులకు ఆశీర్వాదంగా చేయడానికి నా మహిమ నీ కొరకు కాసుకొని ఉన్నది. క్షమించే దేవుడైన క్షమించుటకు సిద్ధమై ఉన్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక మన దేవుడు శక్తివంతమైన దేవుడు. ఆయన తట్టు తిరిగితే ఇప్పుడే మనకు ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుకనే ఆయన సంవత్సరములు ఏం చేస్తున్నాడు చెప్పండి? నీకు దయా కిరీటమును దర్శింపచేస్తాడు. ఈ సంవత్సరమైన నీ స్థితిని మారుస్తాడు. ఈ సంవత్సరమైన నీలో శాపాన్ని తొలగించి నీవు ఫలభరితమైన వృక్షము వలి నీటి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలి ఆ కొమ్మల మీద ఎలా ఉంది చెప్పండి? ఏపు గ్రంథంలో నా వేరులు ఎక్కడున్నాయి చెప్పండి? నీటి చదవండి, ఆ వాక్యాన్ని చదవండి. నా వేరుల చుట్టూ నీళ్లు వ్యాపించును, నీళ్లు వ్యాపించి ఉన్నాయి. మంచు నా కొమ్మల మీద నిలుచును, నిలిచి ఉన్నది. కొమ్మల మీద కూడా నీళ్లున్నాయి. నాకు ఎడతెగని ఘనత కలుగును. ఎడతెగని ఘనత దేవుడు నాకు కలగ చేశాడు. దేవునికి స్తోత్రము. అలాగే అలాంటి ఆశీర్వాదాలను దేవుడు నీకు సమృద్ధిగా ఉంచాడు. కనుక దేవుడు నా కుమారుడు, నా కుమార్తె, ఇంకా నీవు ఎంతకాలము చేదు లక్షణాలతో చేదైన వేర్లు కలిగి నీవు జీవిస్తావు? దేవుడు అంటున్నాడు ఆ చేదుని ఇప్పుడే ప్రభు సన్నిధిలోకి వస్తే దాన్ని నరికి ఫలించే కొమ్మగా నిన్ను చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే ఆ దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభు సన్నిధిలో ఎంతమంది సమర్పణ చేసుకుని ప్రభువా నేను ఇంకా చేదైన లక్షణాలతోనే ఇంతకాలం ఉన్నానయ్యా అన్న, ఎంతో కాలం దేవుని మందిరానికి వెళ్ళి పిల్లలు లేక బాధపడుతూ ఆ వారి మీద వీరి మీద ఈర్ష్యతో ఆమె జీవించింది. ఒకరోజు చేదైన లక్షణాలను తన హృదయంలో చేదైన ఆ క్రియలను చూసి విడిచిపెట్టింది. ఆ రోజే ఆమె బహుగా ఫలించింది, గర్భవతి అయింది. అలాగే ఆ రోజున నా దుఃఖము నాలో నుండి తీసివేయబడిందని సాక్ష్యం చెప్పింది. దేవుని స్తోత్రము. అలా ఎందుకు నీవు చేదు లక్షణాలతో వారి మీద వీరి మీద నీవు భేషములు పెట్టుకుని చేదుగా మారిపోతావు? ఈరోజు నీవు దేవుని సన్నిధిలో ఆయన చిత్తముకు లోబడు నిన్ను బహుగా మంచి ఫలవృక్షములి ఫలింపు చేయడానికి అనేకులకు ఆశీర్వాదముగా నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుని వాక్యము దీవించను గాక. హల్లెలూయా. వందనాలు అమ్మగారు అయ్య గారికి. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు జ్యోతి. ఇక్కడ మేము ఈ సంఘానికి 7 ఏళ్ళుగా వస్తున్నామండి. 7 ఏళ్ళుగా ఇక్కడే స్థిరపడ్డాము. మేము ఈ సంఘానికి కేవలం ఈ నామం బట్టి మేము రావటం జరిగిందండి. యేసుక్రీస్తు విశ్వాస మందిరం అని ఆ పేరు చదివినప్పుడు మాకు ఒక ఆదరణ కలిగిందని మేము ఇదే క్రిస్మస్ టైంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఆ టైంలో మేము వచ్చాము. అప్పుడు మా జీవితంలో ఎన్నో అవరోధాలు ఉండేవి, మాకు ఇరుకులు, ఇబ్బందులు, అసలు నా కుటుంబంలో ఉన్నన్ని బాధలు ఎవరికి ఉండవేమో అన్నట్టు ఉండేవి. అప్పటికి మాకు పెళ్ళయి 1 సంవత్సరం అయ్యింది కానీ మాకు సమాధానం ఉండేది కాదు. ఆరోగ్య సమస్యలు చాలా ఉండేవి. నా భర్తకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండేదండి. అది గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కన్నా ఇంటెస్టైన్ అల్సర్ అంటారు, పేగుపోత, అది చాలా ఎక్కువ బాధ ఉండి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. నాకేమో కిడ్నీలో స్టోన్స్ ఉండేవి. మేము ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలోనే ఉద్యోగం చేస్తూ ఉంటాం ఇద్దరం. అయితే ఈ సన్నిధికి వచ్చినప్పుడు నేను అమ్మగారితో ఒకసారి మాట్లాడాను. అమ్మ ఇలా మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే అమ్మగారు ఒకే మాట చెప్పారు, మీరు పౌర్ణమి రోజు ఆరాధనకి రండమ్మా,
సంపూర్ణ ఆరాధనలో మీరు ప్రార్థన చేసుకుంటే మీకు ఏదైనా మేలు జరుగుతుంది అని చెప్పారు. అట్టే అలాగే మేము వస్తే కరెక్ట్గా అండి, నాలుగో వారానికే నా భర్తకి సంపూర్ణ ఆరోగ్యం కలిగింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది, బాగా వామిటింగ్స్ అయిపోయేవి, ఛాతి నొప్పి కూడా వచ్చేది, ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అలాంటిది నాలుగు వారాలకే సంపూర్ణ ఆరోగ్యం నా భర్తకి తగ్గింది. తర్వాత నేను కూడా ఇలాగే ఇంకా మా కుటుంబ సమస్యలు కొంచెం కొంచెంగా తగ్గుతున్నాయి. కాకపోతే మేము అన్యుల మధ్యలో ఉంటామండి, మేము మా ఇల్లు అన్యుల మధ్యలో ఉంటాం. చాలామంది అనేవాళ్ళు మీ పెళ్ళై రెండేళ్ళు అయినా పిల్లలు లేరు అది అని అంటూ ఉన్నప్పుడు మేము చాలా బాధపడేవాళ్ళం. నిజమే మేము ఎప్పుడు పిల్లల గురించి అసలు ప్రార్థన చేయలేదు, ఎందుకంటే ఈ ఆరోగ్య సమస్యల వల్ల మేము గురించి తప్ప ఎప్పుడు బిడ్డల కొరత ఉందని మేము అసలు ఆరాధనలో ఎప్పుడు ప్రార్థన చేయలేదన్నమాట. ఒకరోజు ఇలాగే పౌర్ణమి రోజండి, అది ఎలా అంటే సంపూర్ణంగా 24 గంటల ఆరాధన. ఈరోజు పొద్దున్న 7 గంటలకి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే పొద్దున్న 7 గంటల వరకు అన్నమాట. ఆరాధనలో అయ్యగారు దర్శనం చూసి చెప్పారన్నమాట, ఇక్కడ సన్నిధిలో చిన్న బిడ్డలు తిరుగుతున్నారు అని. ఆ తర్వాత పౌర్ణమి కల్లా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అంతేకాదండి, మా కుటుంబాల్లో ఎన్నో సమస్యలు. అసలు కోవిడ్లో కూడా 1 సంవత్సరం పాటు జీతాలు లేకుండా ఉన్నాము. ఎన్నెన్నో అసలు నేను ఇక్కడ ఈ సన్నిధిలో ప్రార్థించి అడగగా నాకు దేవుడు అన్నీ దయచేశాడండి. నా భర్తకి సంపూర్ణ ఆరోగ్యం దయచేశారు. ఈరోజు మేము ఇలా నిలబడ్డామంటే సంఘంలో స్థిరపడ్డామంటే అది కేవలం మా వల్ల అయితే కాదండి, కేవలం ఇక్కడ సంఘం ప్రార్థన, అమ్మగారు అయ్యగారు ప్రార్థన, దేవుడు మా పట్ల చూపించిన ఉచితమైన కృప. నిన్న కూడా నాకు అదే పౌర్ణమి రోజు రాత్రి నాకు అనిపించిందండి, అసలు మన సంఘం చాలా పలచబడిపోయిందండి. అసలు చాలామంది, మేము వేళ్ల మీద లెక్క పెట్టుకుంటున్నాము రాత్రి, అసలు ఎంతమంది తగ్గిపోయారంటే అంతమంది తగ్గిపోయారు. అసలు సంపూర్ణ ఆరాధన రోజు అడగగా ఏదైనా దయచేస్తాడు. ఇది నిజం, ఇది ఖచ్చితంగా నిజం. సజీవ సాక్ష్యం మేమే, మా కుటుంబమే. మేము ఏది అడిగినా మళ్ళీ ఒక పౌర్ణమి రోజుకల్లా మేము సాక్ష్యానికి నిలబడే వాళ్ళమంటే ఆలోచించుకోండి, అంత గొప్ప సంఘం అండి. ఈ రోజుల్లో నేను చాలామంది దగ్గర వింటున్నాను కేవలం నామకార్థ ప్రార్థనే జరుగుతుంది, అలాంటిది గృహ కూడుకలని చాలానే జరుగుతున్నాయండి. అలాంటిది మన పట్ల ఎంతో ఇదిగా బాధ్యతగా అయ్యగారు అమ్మగారు మన కొరకు ప్రయాసపడుతున్నారు. నేను మీకు చెప్పేది అదే అండి, పౌర్ణమి రోజు శనివారం రాత్రి ఆదివారం ఆరాధనకు ఖచ్చితంగా రండి. మా జీవితాల్లో జరిగిన మేళ్ళు మీ జీవితాల్లో కూడా పొందుకుంటారని ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక. దేవుడికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘానికి వందనాలు. నాకు కాలు నొప్పి 3 సంవత్సరాలు మట్టు వస్తుందమ్మ, కాలు నొప్పి అనుకుంటాను. ఎప్పుడన్నా బిళ్ళ తెచ్చుకుంటున్నాను, వేసుకుంటున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. ఎక్కువగా పని చేసినప్పుడు బరువులు పట్టినప్పుడు బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఎన్నిపో సరిగిపోయింది అని అన్నాడు. నీకు రక్తం లేకపోవటం అటు నీరు వస్తుంది, రెస్ట్ తీసుకుని ఉండమని అన్నారు. అన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని మా అత్తగారు దేవుడు ఉండడం తగ్గేస్తాడు ఏమీ లేదన్నాడు డాక్టర్ గారు. ఇక తాతయ్య గారు ఈ మాట చెప్పాడు, అక్కడ ఇంటికి తీసుకొని చేర్చి ఉంది, బాగా తగ్గిపోతుందమ్మా, క్యాన్సర్ వ్యాధులు ఉండరు, చాలా మంది వ్యాధులు అందరూ బాగుపడుతున్నారమ్మా, నువ్వు బాగుపడతావు అని అన్నాడు. అయితే కాపాడు 2-3 వారాలు వచ్చాక అమ్మ ఎట్టుందమ్మా ఎట్టమ్మని అయ్యగారు అమ్మగారు ఇద్దరు అడిగారు. నీకు తగ్గిపోయిద్దమ్మా, రావాల్సిన చాటుకు వచ్చావు, నీకు తగ్గిపోయిద్ది అయ్యగారు అన్నాడు. కూర్చోబెట్టమ్మా, నువ్వు ఎటన్నా ఎల్లు, నీ విశ్వాసంతో రా ముందు, నువ్వు బాగుపడు, నీకు తగ్గిపోతే మాకు చాలమ్మా, మా సంతోషం. ఇప్పుడు శాంతత తగ్గిపోయిందమ్మా, ఈ సాక్ష్యం దీవించునుగా. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు నాకు వందనాలు. మా అమ్మమ్మలూరులో మేము 3 ఎకరాలు కౌలు చేసుకుంటున్నా, అయితే అక్కడ గట్లు కొయ్యాలని వెళ్ళాము. శనివారం ఆ రోజు నాకు బాగా గుర్తుంది, ప్రేయర్కి రావాలి, శనివారం ప్రార్థనకి ఎలా అయినా అందుకోవాలని మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరాం. ఇంటి దగ్గర నుండి 12 గంటలకు బయలుదేరాము. చేను దగ్గరికి వెళ్ళాలంటే కనీసం గంటన్న పట్టిద్ది, అంత దూరం చేను. అయితే అలా నడుచుకుంటూ వెళ్ళాము. చేను దగ్గరికి వెళ్ళేసరికి అయిపోయింది, మా అమ్మ నేను మీ ఇద్దరం వెళ్తున్నాం. అయితే వెళ్ళాము, అక్కడ చేను దగ్గరికి వెళ్ళగానే అయిపోయింది, మా ఇద్దరు సీన్ అయిపోయింది, అసలు ఏం చేయలేమనిపించింది. కానీ వెళ్ళాక మా అమ్మ పరిస్థితి మరీ ఘోరంగా అయిపోయింది. ఎలా అంటే ఓపిక లేకుండా కింద పడిపోవటం, కింద కూర్చోవటం నా వల్ల కాదంటాం. మా అమ్మని చూసేసరికి నాకు భయం వేసింది. సర్లే నువ్వు కూర్చోమ్మా, నేను చేస్తానని
కొంచెం దూరం కట్టుంట అది కోస్తున్నాను కోస్తుంటే చేయి తగింది నాకు బ్లడ్ చూస్తే టెన్షన్ వచ్చేసింది ఫస్ట్ టెన్షన్ ని తట్టుకోలేను ఇక బ్లడ్ ని చూసేసరికి భయం వేసేసింది ప్రయర్ చేసుకున్నా డాడీ ఏం డాడీ నాకు బ్లడ్ అంటే భయం డాడీ ఏంటని ప్రయర్ చేసుకున్న తర్వాత గడ్డి తీసి ఆ రసాన్ని చేతి మీద పోసుకుంటే బ్లడ్ ఆగిపోయింది కొంచెంసేపు కోసిన తర్వాత ఇంటికి వెళ్దాం రామ అంటే నువ్వు నడు నేను వస్తాను అంది సల్లే కదా నిద్ర నడుచుకుంటూ వెళ్తంటే అమ్మ అలానే నడుస్తా ఉంది నేను అలానే నడుస్తా ఉన్నా నుండి ఒక్కసారిగా గుండె స్పీడ్ కుట్టేసేసుకోవడం కళ్ళు కనపడకుండా బ్లాక్ అయిపోవడం కళ్ళు తిరిగిపోవడం ఒకసారి ఇలానే నా 2013లో నాకు ఫీవర్ వచ్చింది అది బాగా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఫీవర్ వచ్చింది అప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు చెప్పారు సేమ్ అలానే ఇలా జరిగేసరికి నాకు భయం వేసింది డాడీ ఏంటి నా కళ్ళు తిరుగుతున్నాయి నేను పడిపోతాను మా అమ్మ ఇలా ఉంది మా అమ్మ పరిస్థితి కూడా బాగాలేదు ఇప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయానంటే మా అమ్మ ఇంకా తట్టుకోలేదు ఇక నా విషయంలో చాలా ఇదిగా ఉండిద్ది ఎలా ఇంటికి వెళ్ళాలి ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి చుట్టూ చూస్తుంటే ఎవరూ లేరు ఫోన్ చేయడానికి ఫోన్ లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక 5 నిమిషాలు అలా కూర్చొని ఆ నీళ్ళు అవతల చేలో నుండి ఇవతలకి నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళలో అలానే కూర్చొని ప్రేయర్ చేసుకున్నా ప్రేయర్ చేసుకున్న ఒక 5 నిమిషాలకి నాకు కొంచెం బలం వచ్చింది ఇలా అలానే దేవుడు పాటలు పాడుకుంటా అమ్మ నేను ఇద్దరికి ఇద్దరు అమ్మ నాకు నేను అమ్మకి పదా పద అని చెప్పుకుంటా ఇంటికి వెళ్ళాము ఎలాగైతే ఇంటికి రావడానికి శక్తి ఇచ్చాడు సజీవుని లెక్కలో ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే అది దేవుడు ఇచ్చిన ఉచిత కృప ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక అలాగే నా తండ్రి గురించి ప్రార్థన చేయండి నేను మా అన్నయ్య మా అమ్మ వస్తున్నాం అలాగే నా తండ్రి కూడా ఇక్కడికి రావాలని ఈ సన్నిధికి వచ్చాకైతే నా కుటుంబంలో శాంతి సమాధానాలు ఉన్నాయి నా తండ్రి కూడా తాగుడు మానేస్తున్నాడు చాలా తగ్గించాడు చాలా వరకు అంటే చాలా తగ్గించాడు ఇంతవరకు తాగొస్తే కొట్టుకునేవాళ్ళు రక్తపాతాలు అయ్యాయి కానీ ఇప్పుడు అలాంటి ఏం లేవు తిట్టడం కూడా తగ్గించాడు మొత్తం తాగుడు అనేది పూర్తిగా మానేసి నా తండ్రి కూడా ఈ సన్నిధిలో నిలబడాలని నా కుటుంబం మొత్తం ఈ సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పుకోవాలని మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబానికి సరి జ్ఞాపకం చేసుకోండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగా